ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆదిలాబాద్, బుర్గంపాడు, అమాగల్, చారల, చొప్పదండి, ఎన్కునూరు, హలిల, కరీంనగర్, కేసముద్రం, ఖమ్మం, నర్సంపేట, వరంగల్ ఆధుని మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్ని దయచేసి రిక్వెస్ట్గా అడుగుతున్నాను, కొత్త వాళ్ళు పాతలు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి తోటి మిత్రులతో. థ్యాంక్ యూ. ముందుగా మనం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధర వచ్చి 5140 రూపాయలకు ఉన్నది, ఒక క్వింటం ఎక్కువ ధర వచ్చి 6600 పలికింది. సో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో అయితే 100 రూపాయలు అయితే మళ్ళీ తగ్గడం జరిగింది. అమాగల్ మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధర వచ్చి 6920 రూపాయలకు ఉన్నది, ఒక క్వింటం ఎక్కువ ధర గరిష్ట ధర వచ్చి 6920 రూపాయలకు ఉన్నది. బురగంపాడు మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధర వచ్చి 7022 రూపాయలకు ఉన్నది, ఒక క్వింటం ఎక్కువ ధర వచ్చి 7033 రూపాయలుగా పలికింది. చరళ మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధర వచ్చి 6800 ఉన్నది, ఒక క్వింటం ఎక్కువ ధర వచ్చి 7000 పలికింది. చుప్పదండి మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధర వచ్చి 6000 ఉన్నది, ఒక క్వింటం ఎక్కువ ధర వచ్చి 6200 పలికింది. ఎన్కునూరు మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధర వచ్చి 6300 ఉన్నది, ఒక క్వింటం ఎక్కువ ధర వచ్చి 6700 పలికింది. హలీల మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధర వచ్చి 7020 రూపాయలకు ఉన్నది, ఒక క్వింటం ఎక్కువ ధర వచ్చి 7020 రూపాయలుగా పలికింది. కరీంనగర్ మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధర వచ్చి 6029 రూపాయలకు ఉన్నది, ఒక క్వింటం ఎక్కువ ధర వచ్చి 6401 రూపాయగా పలికింది. కేసముద్రం మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధర వచ్చి 4974 రూపాయలకు ఉన్నది, ఒక క్వింటం ఎక్కువ ధర వచ్చి 6666 రూపాయలుగా పలికింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోనే ఒక క్వింటం తక్కువ ధర వచ్చి 5500 ఉన్నది, ఒక క్వింటం ఎక్కువ ధర వచ్చి 6700 పలికింది. నర్సంపేట మార్కెట్లోనే ఒక క్వింటం తక్కువ ధర వచ్చి 5300 ఉన్నది, ఒక క్వింటం ఎక్కువ ధర వచ్చి 6400 పలికింది. సో ఫ్రెండ్స్, ఈరోజున్న తెలంగాణ రాష్ట్రంలోనే జిల్లా వారిగా పత్తి ధరలు తెలుసుకున్నారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ. జై హింద్.